वेलकम टू कुसुम क्रिएशंस नेनु मिसेस माधुरी भास्कर नी ఈ రోజు ఒక సరికొత్త వంటతో నేను ముందుకు వస్తున్నాను అదేంటంటే బీరకాయతో మసాలా కర్రీ చేస్తున్నాను ఇది రైస్ లోకైనా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లోకైనా బాగుంటుంది అది ఎలా చేద్దామో మనం ఒకసారి చూసేద్దాం రండి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఈ కర్రీలోకి ఏమేం వేస్తానో లాస్ట్ వరకు కూడా కొన్ని ఇంగ్రీడియన్స్ కలుపుతూ ఉంటానన్నమాట ఇది లాస్ట్ వరకు చూస్తేనే మీరు ఈ కర్రీ చేసుకోగలరు చాలా ఈజీగా ఉంటుంది ఇది చాలా త్వరగా అయిపోతుంది కర్రీ చాలా టేస్ట్ గా చాలా వెరైటీ గా కూడా ఉంటుందన్నమాట వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి బీరకాయలు బీరకాయని నేను పై చెక్కు మొత్తం తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగ చిన్నవి కాకుండా అలా పెద్దవి కాకుండా మధ్య రకంగా ఇలాగ మీడియం సైజులు కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి ఇలా పెట్టుకున్న తర్వాత అన్ని బీరకాయ ముక్కలకు ఇలా మధ్యలో ఒక చిన్న గాట్ అయితే పెట్టేసేయండి ఎందుకంటే ఈ గాట్ లోకి మనం వేసిన మసాలాలు మొత్తం బీరకాయ మొత్తానికి పట్టేయాలి అన్ని అలాగ గాట్ లో పెట్టేసుకున్నాక మనం ఇలా స్టవ్ ఎలిగి చేసుకుందాము స్టవ్ ఎలిగి చేసుకొని దీని మీద ఒక పాన్ పెట్టుకున్నాను ఈ పాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము अभी बीरकाय वेसे बीरकाय मैं दींट वेसा वेसे मन लाइट मंटेको वेगा अन्नी सैल इला कने विधा मन वीटन इला तिग दिपेकू उ కొంచెం ఇవన్నీ మగ్గిపోయినాయి ఇవన్నీ మనం ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము అవులోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నాను ఇది మొత్తం కూడా కొంచెం వాటర్ వేసి దీన్ని మొత్తం ఇలాగా మనం కలిపేసుకుందాము వేసిన మసాలాలు మొత్తం కూడా ఇట్లా వాటర్ లో కలిపేసుకుంటున్నాను ఇలా చక్కగా నీటుగా ఉండల లేకుండా కలిపేసుకోండి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్ లో మిక్స్ చేసాను దీని మొత్తం మనం ఇందాక తీసుకున్న పాన్ లోకి వేసేసుకుందాము దీనిలా మొత్తం ఇలా కలిపేసుకుందాము ఇందాక మనం వేగించుకున్న పాన్ లో నూనె ఉంది కదా మళ్ళీ మనం ఎక్స్ట్రా నూనె తీసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లోకి ఈ మసాలా మిక్స్ చేసిన వాటర్ మొత్తం కలిపేశాను దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ salt వేసుకుందాము మొత్తం కూడా మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుందాము దీంట్లోకి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మళ్ళీ మనం ఒకసారి ఉడకబెట్టేసుకుందాము చూడండి ఇందులో వేసిన మసాలా మొత్తం కూడా ఇలా చక్కగా ఉడికిపోతుందన్నమాట ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దాం అంటే మనం ఇందాక వేగించి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని వాటిని అన్నిటిని కూడా ఇగో ఈ బీరకాయ ముక్కలు చూడండి వీటిని అన్నిటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ముక్కల్ని మొత్తం కూడా ఇలాగా ఈ మసాలా మిశ్రమంలోకి ఇలా కలబెట్టేసుకొని మనం ఒక 5 నిమిషస్ మూత పెట్టేసి దీని బాగా ఉడకనిచ్చేసుకుందాము ఇలా మూత పెట్టేసుకుంటున్నా నేను ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అది ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఒక మనం ఒక మిక్సీ బౌల్ తీసుకుందాము దీంట్లోకి ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకుంటున్నా నేను జీడిపప్పు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మిక్సీ వేసుకుంటున్నాను చూడండి ఈ జీడిపప్పు వాటర్ వేసి మిక్స్ చేసినాక ఇలాగ వచ్చేసిందన్నమాట దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను ఈ పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ వేసేసుకుందాము చూడండి ఈ పెరుగు జీడిపప్పు ఇవన్నీ మిక్సీ వేస్తే ఇలా పేస్ట్ లాగా వచ్చిందన్నమాట ఈ పేస్ట్ ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బీరకాయ అంతా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఈ మూత తీసేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని మొత్తం మనం ఇలాగా కలబెట్టేసుకుందాము అంతా
इंदाक मन वेसा मसाला मिश्रम जीड़ीपू वेस मिश्रम मोतम इला कलपेटेक अंत कलपेटेकोवाली बीरकाय मरक स्लो मन तिप्क उंकंटे बीरकाय मल्ल इवंत विंटाई दींट मल्ल मन अर स्पून कम वेक इदेंटे एवरी टेस्ट कारम उप्पु वेसुकोवाली वेसेसुकोनी मल्ली मनम मोत्तम मिश्रमानि मोत्तम इला कलपेट्टेसुकुंदामु कलपेट्टेसुकोनी 5 मिनिट्स मूत पेट्टेसि मोत्तानि उडकबेट्टेसुकुंदामु चूडंडि इप्पुडु नेनु मूत तीसि चूस्तुन्नानु कर्री कूडा मोत्तम इट्लागा उडिगिपोयिंदि मनं वेसिन आयिल तो सह पैकि वच्चेसिंदन्नमाट అప్పుడే మనం వేసిన ఈ మిశ్రమాలు మొత్తం కూడా ఉడికిపోయినట్లు చూడండి చాలా వెరైటీగా ఉంది కదా దీని మనం ఒక బౌల్ లోకి తీసుకొని వైట్ రైస్ లో కాని మనం ఫ్రైడ్ రైస్ లో కాని దేంట్లోకైనా తింటే చాలా బాగుంటుంది కర్రీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ కర్రీ చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది మీరందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేసుకొని ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను।